అలాగే బాధపడి నుచ్చియును కీడు పలుకమి పలుకమి అంటే ఎంత కష్టపడినప్పటికీ మనసు ఎంత బాధపడినప్పటికీ తాను ఎంతో గొప్ప స్థానంలో ఉన్నవాడు ఎంత కింద స్థానంలో నిలబడవలసి వచ్చినా మనసు ఎంత కుతకుతలాడుతున్నా ఎంత బాధపడుతున్నా తాను మాత్రం ఇతరులు నాశనమైపోవాలనేటటువంటి మాట మాత్రం నోటి వెంట రాకుండా వారికి బుద్ధి కలగాలి పశ్చాత్తాపం పొందాలన్నంత వరకే మనసులో అభిప్రాయమునకు కట్టుబడుతూ ఎవడు ప్రవర్తించగలడో వాడు ఉదారుడు అది అనితర సాధ్యమైన అభ్యాసం వాడు సర్వనాశనమైపోవాలి అన్న మాట అనడం వాడికి పశ్చాత్తాపం కలగాలి వాడిలో మార్పు రావాలి అన్న వరకు మాత్రమే పరిమితమైపోతాడు అది చాలా చాలా గొప్ప భావన మహాత్ములు ఉంటారు కొందరు వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి అందులో ప్రాతస్మరణీయుడు మహానుభావుడు హరిశ్చంద్రుడు నిజంగా హరిశ్చంద్రుడు పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు అందులో బల్జేపల్లి వారు సత్యహరిశ్చంద్రీయంలో చేసినటువంటి పద్యాలు ఉంటాయి ఒక్కొక్క పద్యం చదువుతూ ఉంటే రోమాంచితం అవుతుంది అందున శ్మశాన వాటికలో ఆ హరిశ్చంద్రుడు పడినటువంటి కష్టం ఆయన పొందినటువంటి బాధ అయినా కూడా ఆయన ఇంత కష్టానికి కారణం విశ్వామిత్రుడు కదా అని ఒక్కసారి కూడా నింద చేయకుండా అలా నిలబడగలగడం ఆయన యొక్క గొప్పతనం ఆ సత్యహరిశ్చంద్రీయంలో ఒక పద్యం ఆ హరిశ్చంద్రుడి గొప్పతనాన్ని చెప్తారు పసిడి మేడలోన వసించు ప్రభునకా కటకటా ఈ వల్లకాటి వాణి వసతి కనుసన్నదొరలచే పనులందికొను మీక ఈని ఈ నికృష్టపు కాటివాణి సేవ అలరు తేనీయలతో అరగించడు మీక అకటా శవాల పిండాశనంబు జిలుగు బంగారు దుస్తులు ధరించడు మీకు పొలసు కుంపలయు ఈ బొంతకోక కనుల మీయిట్టి దుస్థితి కనిన నాకు చావు రాకున్నదెంతని సంతసింతు హా హరిశ్చంద్ర సార విద్యాఫణీంద్ర బుధుజన మనశ్చకోర సంపూర్ణ చంద్ర అంటుంది చంద్రమతీదేవి తన భర్తే ఆ కాటికాపరి ఎవరో కాదు అని తెలుసుకుంది ఇప్పుడు మహాతల్లి ఆవిడెక్కడో దాసిగా ఉంది కొడుకు చచ్చిపోయాడు అయినా వెళ్ళనివ్వలేదు ఆవిడ చీకటి పడిన తర్వాత అన్ని సేవలు చేసి పాము కరిచి చచ్చిపోయిన కొడుకు దగ్గరికి వెళ్ళి ఆ కొడుకు శవాన్ని పట్టుకుని శ్మశానానికి వెళ్ళింది వెళితే హరిశ్చంద్రుడు ఆమె భార్య అని గుర్తుపట్టల దాసిగా ఉంది ఆహా శ్మశానానికి వచ్చి కొడుకుని తగలబెడదామనుకుంటున్నావే ఎవరు నువ్వు కాటి సుంకం చెల్లించన్నాడు అంటే నా దగ్గర ఏమీ లేదండి అంటే దళమౌ పయ్యదలోన నీ పవిటలోంచి మంగళసూత్రం కనపడుతోంది అది అమ్మి పట్రా అన్నాడు నా మంగళసూత్రం నా భర్తకి తప్ప అన్యులకు కనపడదు మీరు నా భర్త హరిశ్చంద్ర చక్రవర్తి అని కాళ్ల మీద పడింది కాళ్ల మీద పడి ఎవరైనా అఖండ భూమండలాల్ని ఏలినటువంటి చక్రవర్తి అప్పుడు చంద్రమతీదేవి ఎదురుగుండా నిలబడిన భర్తని చూసి చెప్పిన పద్యం బల్జేపల్లి వారు శాశ్వతత్వాన్ని పొందారు ఈ పద్యరచన చేసి పసిడి మేడలోన నివసించు ప్రభునక కటకటా ఈ వల్ల కాటి వసతి ఎక్కడో బంగారు మేడలో ఉండవలసినటువంటి ప్రభు చక్రవర్తి వల్లకాటిలో ఒక పాటలో ఉంటున్నాడా ఏం ఆశ్చర్యం కను సన్న దొరలచే పనులందుకును మీక ఈ నికృష్టపు కాటివాని సేవ తన కను సైగ చేస్తే పెద్ద పెద్ద అధికారులు కూడా వచ్చి ఆయనకి ఊడిగంజీయాలి అంతటి పదవిని వెలగబెట్టినవాడు ఇవాళ ఆ శ్మశానాన్ని నిర్వహించడానికి పాట పాడుకున్నటువంటి ఒక వ్యక్తికి సేవ చేసి వల్లకాటిలో శవాలు కాలుస్తున్నాడు అలరు తేనీయలతో అరగించడు మీక అకట శవాల పిండాసనంబు ఎక్కడో తేనెతో కూడుకున్నటువంటి మధుర పదార్థాలు తినేటటువంటి చక్రవర్తి శవాల్ని కాల్చే ముందు పెట్టినటువంటి పిండములు తీసుకుని అన్నం కింద తింటున్నాడు జిలుగు బంగారు దుస్తులు ధరించడు మీక పొలసు కొంపలయు ఈ బొంతకోక ఆఖరణ ఆ కట్టిన బట్ట తీసి పక్కన పారేస్తే అలాంటి బట్టలన్నీ తీసి బొంత కుట్టుకుని
చలిగాలికి దోమలు పురుగులు కుట్టకుండా బొంత మీద వేసుకున్నాడు. ఇటువంటి బొంత ఆఖరికి మీద వేసుకున్నారా, అద్భుతమైనటువంటి చినీ చీనాంబరములను కట్టుకోవలసినటువంటి వ్యక్తి. కనుల ఈ దుస్థితి కనిన నాకు చావు రాకున్నదెంతని సంతపింతు నేను మిమ్మల్ని ఈ స్థితిలో చూసి కూడా చనిపోకుండా నిలబడ్డానంటే ఆశ్చర్యంగా ఉంది అంటుంది చంద్రమతీదేవి. హా హరిశ్చంద్ర సార విద్యాఫణీంద్ర బుధజన మనశ్చకోర సంపూర్ణ చంద్ర. అటువంటి హరిశ్చంద్ర చక్రవర్తి ఇవాళ ఈ స్థితికి వచ్చావా అని ఆమె బాధపడితే చిత్రం ఏంటంటే ఆయన కాటి సుంకం కట్టిన తర్వాతనే కొడుకుని తెలిసి కూడా దహనం చేయడానికి ఒప్పుకున్నాడు. కాబట్టి అది ఈ దేశము యొక్క గొప్పతనం. నిజానికి ఈ దేశానికి ఇంత ప్రతిష్ట రావడానికి కారణం అటువంటి మహాత్ములు జన్మించిన గడ్డ కనుక. అంత కష్టపడుతూ కూడా తనకి ఈ కష్టం కలగడానికి కారణమైన వ్యక్తిని నిరసన చేయడం కానీ నాశనమైపోవాలని కానీ హరిశ్చంద్రుడు అనలేదు. అందుకు కదూ ఆఖరణ కూడా విశ్వామిత్రుడు వచ్చి ఇప్పుడైనా నీ చెప్పిన మాట విను, నీకు అన్నీ ఇస్తానన్నాడు. మాట తప్పను, అబద్ధవాడు. దేవతలందరూ ప్రత్యక్షమై మళ్ళీ ఆయన సామ్రాజ్యాన్ని ఆయనకిచ్చి మహానుభావుడికి అంత గొప్ప స్థితిని ఇచ్చాడు రామచంద్ర ప్రభు ఆ వంశంలో వచ్చినవాడు. కాబట్టి అది గొప్పతనం. తాను ఎంత కష్టపడినా ఇతరులను మాత్రం నోరు విప్పివాడు సర్వనాశనమైపోవాలన్న మాట అనడం కానీ నిందావాక్యాన్ని పలకడం కానీ లేకుండా సిద్ధాంతము వరకు మాత్రమే కట్టుబడి మాట్లాడటం తప్ప ఇంకొక మాట నోరు జారకుండా నిభాయించుకోగలగడం.